రమేష్ మేకప్ అకాడమీ విశాఖపట్నానికి రావడం జరిగింది. రమేష్, ముందుగా మీకు హార్టీ కంగ్రాచులేషన్స్. ఇది తన మూడో బ్రాంచ్, హైదరాబాద్ అలాగే విజయవాడ తర్వాత ఇప్పుడు విశాఖపట్నంలో కూడా ఓపెన్ చేయడం జరిగింది. ఇక్కడ ఉండేటువంటి స్పెషాలిటీ ఏంటి అంటే, తన దగ్గర ఉండేటువంటి ఫ్యాకల్టీ బోల్డ్ అండ్ ఎక్స్పీరియన్స్తో వచ్చేటువంటి ఫ్యాకల్టీ. కొంతమంది మన ఈ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే మేకప్ మ్యాన్లుగా, హెయిర్ డ్రెస్సర్లుగా 20 ఏళ్ళు 25 ఏళ్ళ అనుభవం గడించిన వాళ్ళు ఫ్యాకల్టీలుగా ఉంటున్నారు. సో వాళ్ళ దగ్గర ట్రైనింగ్ తీసుకోవడం అనేది నిజంగానే ఒక అదృష్టంగా భావిస్తున్నాను. బికాజ్ వాళ్ళు కూడా చాలా డిఫరెంట్ ప్రోడక్ట్స్తో, డిఫరెంట్ క్లైమేటిక్ కండిషన్స్తో ట్రావెల్ అయ్యి వచ్చి, డిఫరెంట్ స్కిన్ టైప్స్తో ట్రావెల్ అయ్యి వచ్చిన వాళ్ళు కాబట్టి వాళ్ళకి ఎక్కువ ఎక్స్పీరియన్స్తో టీచింగ్ కూడా వాళ్ళది చాలా డిఫరెంట్గాను చాలా యునిక్గా ఉంటుంది. అంతేకాకుండా ఎవరైతే వస్తున్నారో నేర్చుకోవడానికి, ఇంతకుముందు హైదరాబాద్ వెళ్లాల్సి వచ్చేది, ఇక్కడ నుంచి ట్రావెల్ చేసుకుని వాళ్ళు వెళ్ళి అన్ని రోజుల పాటు ఫ్యామిలీని వదిలేసి హాస్టల్స్లో ఉంటూ చేయాలి అనేటువంటి అవసరం లేకుండా ఇప్పుడు డైరెక్ట్గా విశాఖపట్నంలో ఉండేవాళ్ళు ఇక్కడికే వచ్చి నేర్చుకోవచ్చు. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, మనం ఏదో ఒక కోర్సులో జాయిన్ అయిపోయాము, వాళ్ళే ఏదో ఒకటి నేర్పించేస్తారులే మనకి అని అనుకుంటే కష్టం. రమేష్ నేర్పించాలన్నా, ఈరోజు నేను వచ్చి చెబుతున్నాను జస్ట్ యాజ్ తను నాకు బోల్డని సంవత్సరాలు నాతో వర్క్ చేశారు, తన వర్క్ పరిజ్ఞానం ఏంటో నాకు తెలుసు కాబట్టి నేను వచ్చి మాట్లాడుతున్నాను. కానీ ఊరికే వచ్చేస్తే రాదు. మీరు కూడా అంతే డెడికేషన్తో, అంతే ప్రాక్టీస్తో, అంతే ప్యాషన్తో మీరు ఉంటేనే మీరు ఈ వర్క్లో నైపుణ్యం సంపాదించగలుగుతారు. సో మీకు కూడా ఆ క్రమశిక్షణ ఉండాలి అనేది మాత్రం రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇక్కడ తను ఆఫర్ చేస్తున్నది ఇంకోటి ఏంటంటే, ఈ కోర్సులో జాయిన్ అయిన వాళ్ళకి కోర్స్ అయిపోయే టైం కల్లా ఒక 30,000 వర్త్ ఆఫ్ కిట్ ఇస్తున్నారు. ఆ కిట్లో మీరు ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఇమీడియట్గా మీకు ఏదైనా ఒక ఆఫర్ వచ్చిందనుకోండి, ఎక్కడైనా మేకప్ చేయడానికి, హెయిర్ స్టైలింగ్కి, వాటికి కావాల్సినటువంటి అన్ని ప్రోడక్ట్స్, బేసిక్ థింగ్స్ని రెడీ చేసి ఒక కిట్ రూపంలో మీకు ప్రజెంట్ చేస్తున్నారు. అది నిజంగా చాలా మంచి విషయం. ఎందుకంటే ఫస్ట్ ఫీజు కట్టిన తర్వాత మళ్ళీ వెళ్ళి ఇన్వెస్ట్ చేయాలంటే చాలామంది దగ్గర అమౌంట్ ఉండదు. సో ఒక బేసిక్ కిట్ని ప్రొవైడ్ చేస్తున్నారు. అంతేకాకుండా ఇంకొక అడుగు ముందుకెళ్ళి ఒక యాప్ని కూడా స్టార్ట్ చేశారు. దట్ ఈస్ రమేష్ మేకప్ అకాడమీ అనేటువంటి యాప్. ఇది కేవలం ఇందులో స్టూడెంట్స్గా ఉండే వాళ్ళకి మాత్రమే ఇది అందుబాటులో ఉంటుంది. మీకు కూడా ఏమైనా మీ దగ్గరలో ఉండేటువంటి సర్కిల్స్లో మేకప్ రిక్వెస్ట్లు కనుక తనకి వస్తే దాన్ని మీకు డైవర్ట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. సో మీకు కూడా ఒక ఉపాధి కల్పించడానికని ఈ యాప్ని కూడా స్టార్ట్ చేయడం జరిగింది. దానితో పాటుగా మీకు ఏమైనా డౌట్స్ వస్తే, ఒక కోర్స్ అయిపోయింది ఇంకా మనం కట్ ఆఫ్ అని కాకుండా దాన్ని కంటిన్యూ చేస్తూ మేము మీకు మళ్ళీ మీకు ఏమైనా డౌట్స్ వస్తే వాటిని కూడా క్లియర్ చేయడానికి ఉన్నాము అని ఈ యాప్ని రెడీ చేశారు. సో దట్ ఈస్ ఆల్సో వెరీ వెరీ యునీక్. ఐ థింక్ నేనే రమేష్ గురించి మ్యాక్సిమం చెప్పేశాను, ఇప్పుడు రమేష్ ఏమంటాడో విందాము. రమేష్, కంగ్రాట్స్, ఎలా అనిపిస్తుంది అసలు ఈ రోజున? సో నాకు 2022లో ఇంకా తను వర్క్ చేస్తూనే, అంతకు ముందు నుంచి కూడా తను ఇన్స్టిట్యూట్ని రన్ చేస్తూ వచ్చాడు. సో ఆల్మోస్ట్ ఇప్పటికి 4 ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ దాన్ని మీరు ఏమంటారు రాంగ్గా యా మిస్ఇంటర్ప్రిట్ చేస్తారేమో అని, హీ హ్యాడ్ బీన్ వర్కింగ్ అలాంగ్ విత్ మీ అండ్ అలాగే హీ హాస్ బీన్ ఆల్సో రన్నింగ్ అన్ ఇన్స్టిట్యూట్. కానీ ఇప్పుడు మాత్రం మన దగ్గర వర్క్ చేయడానికి టైం లేదమ్మా, ఫుల్ ఫ్లెజ్డ్గా బిజీ అయిపోయారు. హీస్ అన్ ఆంటర్ప్రినియర్ నౌ రమేష్. రమేష్ స్టైలింగ్ కూడా మారింది. నా పాత రీల్స్ బయట పెడతాను ఇప్పుడు. సో చెప్పండి రమేష్, మీరు వైజాగ్లో బ్రాంచ్ పెట్టిన దాని గురించి చెప్పండి. లేదు మేడం, అంటే ఇక్కడ చాలామంది అడుగుతూ ఉండటం వల్ల ఎక్కువ అవకాశాలు, అంటే చాలామంది రాలేకపోవటం, హౌస్ వైఫ్స్ ఉన్నారు అలాంటి వాళ్ళ కోసం అని చెప్పేసి మేమే వైజాగ్ రావడం జరిగింది. సో ఇక్కడ మాకు లోకల్లో కూడా సపోర్ట్ తీసుకున్నాం సౌమ్య గారు, ఆమె త్రూ కూడా మేము ఇక్కడ ఇది ఇన్స్టిట్యూట్ని ఇక్కడి వరకు తీసుకొని వచ్చాం. సో ఎవరైనా సరే ఎన్రోల్ చేసుకోవాలి అనుకుంటే సెప్టెంబర్ 9 నుంచి ఫ్రెష్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. సో ఆ బ్యాచ్లో ఎన్రోల్ స్టార్ట్ అయిపోయినాయి ఆల్రెడీ. దాంతోపాటుగా ఈ 30,000 వరకు వర్త్ ఉన్నగా మేము ఒక కిట్ను కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దీన్ని స్క్రీన్ పైన ఉన్న నెంబర్తో మీరు కాల్ చేసి ఎన్రోల్ చేసుకోవచ్చు. ఎస్, అండ్ ముఖ్యంగా ఏంటంటే చాలామంది వాళ్ళ కుటుంబంలో ఉండేటువంటి పరిస్థితుల వల్ల వేరే జాబ్స్కి వెళ్లకుండా ఇంట్లోనే ఉండిపోయినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. వాళ్ళలో చాలామందికి ఇది చాలా మంచి ఉపాధిని కల్పిస్తుంది. నేను చాలా గర్వంగా చెప్తున్న విషయం ఏంటంటే, నేను మొన్న అమెరికా వెళ్ళినప్పుడు అక్కడ అమెరికాలో ఉంటున్న ఒక అమ్మాయి నా దగ్గరికి వచ్చి, ఏమండి మేము రమేష్ మేకప్ అకాడమీలో నేర్చుకొని ఇక్కడ నేను అమెరికాలో చేస్తున్నాను అని చెప్పింది. నాకు నిజంగా కాలర్ ఎగరేయాలనిపించింది అనమాట. అంత ఆనందం వేసింది. సో వెరీ వెరీ హ్యాపీ. సో చాలామంది ఎవరైతే అరే మనం ఇంకేం చేయలేము, మనకి ఎలా జాబ్స్ వస్తాయి అనుకునే వాళ్ళకి కూడా ఇది కూడా ఒక మంచి ఆపర్చునిటీ. మీకు ఉండేటువంటి చాలా ఆపర్చునిటీస్లో ఇది కూడా ఒక ఆపర్చునిటీ. దీన్ని కూడా మీరు డెఫినెట్లీ అదే నిబద్ధతతో నేర్చుకున్నట్టయితే మీకు మంచి ఇన్కమ్ కూడా ఇస్తుంది.
చాలా ఎక్కువగా ఉందండి. మనం చాలా మందిని చూస్తున్నాం సాఫ్ట్వేర్లో ఉంటూ వాళ్ళు ఈ మేకప్ హెయిర్ సారీ డ్రెస్సింగ్ చేస్తూ వాళ్ళు దే డూయింగ్ 2-3 జాబ్స్ చేసుకుంటున్నారు అన్నమాట. సో కాలేజ్ స్టూడెంట్స్కి కూడా దిస్ ఇస్ అ గ్రేట్ ఆపర్చునిటీ ఇఫ్ దే ఆర్ విల్లింగ్ టు డెడికేట్, అంటే అన్నిటికీ డెడికేట్ చేసుకోగలగాలి వాళ్ళు. డెడికేట్ చేసి అంతే ప్యాషన్తో అన్నిటినీ నేర్చుకోగలిగినట్టయితే డెఫినెట్లీ ఇది ఒక మంచి ఆపర్చునిటీ. లేదు అక్కడ కొంచెం ఇక్కడ కొంచెం అన్ని చేస్తే మాత్రం తర్వాత ప్రాబ్లం అయిపోతుంది, మేము సరిగ్గా నేర్చుకోలేదు అంటారు. సో ఎప్పుడైనా నేను నమ్మే సిద్ధాంతం ఏంటి అంటే, బయట చెప్పే రీజన్స్, మనం ఏదైతే నేను ట్రాఫిక్లో ఇరుక్కున్నాను, నాకు ఇవాళ పంటి నొప్పి వచ్చింది, లేదా నన్ను లేపలేదు, ఇవన్నీ వేరే వాళ్ళ మీద వేసేటువంటి రీజన్స్. ఇదే మన ఎదుగుదలని ఆపడానికి ముఖ్యమైనటువంటి రీజన్స్. వీటన్నిటినీ దాటుకొని వస్తేనే మన మన గమ్యాన్ని చేరుకోగలుగుతాం. అంటే ఎలాంటి రీజన్స్ చెప్పకూడదు, నో రీజన్స్, అంతే. యు జస్ట్ హ్యావ్ టు బి అన్స్టాపబుల్. అంటే స్టూడెంట్స్ కూడా, ఇన్ఫ్యాక్ట్ నేను ఇప్పుడు తెలుసుకున్న విషయం ఏంటంటే, వాళ్ళకి మధ్యలో టర్మ్ హాలిడేస్ ఉంటాయి కదా, ఆ టైంలో వచ్చి కోర్స్ ఫినిష్ చేసుకొని వెళ్తున్నారు. ఐటీ ఎంప్లాయీస్ కూడా సేమ్, ఐటీ ఎంప్లాయీస్ కూడా నైట్ షిఫ్ట్లో పెట్టుకొని డేలో వచ్చి నేర్చుకొనేది పెడుతున్న వాడు ఉన్నారు. దాని తర్వాత ఈ ప్రొఫెషనల్నే కంటిన్యూ చేస్తున్నారు. ఓకే. అండ్ ఇంకొకటి కూడా చెప్పాలి రమేష్ గురించి, ఎప్పుడైనా ఎవరికైనా ఏ ప్రొఫెషన్లో అయినా సరే వాళ్ళ ఎదుగుదల ఎప్పుడు ఆగిపోతుంది అంటే, వాళ్ళు ఇంకా నేర్చుకోవడానికి రెడీగా లేనప్పుడు. సో తను ఎప్పటికప్పుడు ఇంకా నెక్స్ట్ ఏం కొత్తగా వస్తున్నాయి, ప్రోడక్ట్స్ ఏంటి అనేది నేర్చుకుంటూ అప్డేట్ చేసుకుంటూనే ఉన్నాడు కాబట్టి డెఫినెట్లీ ఇన్స్టిట్యూట్ సక్సెస్ అవుతుంది. నాకు చాలా ఇష్టం, సముద్రాన్ని ఎంతసేపు అయినా నేను చూస్తూ ఉండగలుగుతాను, అలాగే ఇక్కడ ఉండేటువంటి ప్రజల్ని కూడా. థ్యాంక్ యూ సో మచ్ అండి.